కుమార్ జ్యువెలరీ బంగారు వేడుకలు. తులం బంగారు ఆభరణాలపై 1500 తగ్గింపు. పాత బంగారు మార్పిడిపై 100 రూపాయలు అధికంగా పొందండి. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు సినీ పరిశ్రమలో మహానటి సావిత్రిది ప్రత్యేక స్థానం. ఏ పాత్రకైనా ప్రాణం పోసే కేవలం తన కళ్లతోటే అభినయించగల మహానటి సావిత్రి. అటువంటి మహానటి సావిత్రి కళాపీఠం పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మహానటి సావిత్రి సాహిత్య సాంస్కృతిక కళాపీఠిక సంక్షేమ సంఘం నిర్వాహకురాలు విజయలక్ష్మి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం విజయలక్ష్మి గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా సంతోషం మీతో మాట్లాడుతున్నందుకు. మహానటి సావిత్రి కళాపీఠం నిర్వాహకురాలు అంటే ఒక మనకు ఒక ఆలోచన వచ్చేస్తుంది. సావిత్రి గారు అనగానే ఆవిడ యాక్టింగ్, ఆవిడ చేసిన పాత్రలు, ముఖ్యంగా ఆవిడ నటన మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి. ఆవిడ పేరు ఏ రూపంలో తలుచుకున్నా సరే ఆవిడ గుర్తొస్తూ ఉంటారు ఖచ్చితంగా. సో ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్తాను నేను. 15వ సంవత్సరం ఇది. నవంబర్ 7 అండి? నవంబర్ 7 యానివర్సరీ చేస్తున్నాం అండి. మనకి ఫస్ట్ యానివర్సరీ నుంచి చూసుకుంటే కానీ 15 సంవత్సరాలు గడిచిపోయింది అప్పుడే అని అనిపిస్తూ ఉంటుంటుంది మీకైతే. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఆవిడ ఫోటోలు సేకరించడం కానీ, మీరు రీసెంట్గా 2 రోజుల క్రితం ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అంటే ముందుగా అడగాలనుకున్నది ఏంటంటే, ఎందుకు సావిత్రి గారి పేరు మీదే మీరు ఇలా ఒక కళాపీఠం పెడదామని అనుకున్నారు? ఆలోచన ఎప్పుడు వచ్చింది అసలు మీకు? ఆలోచన 2008 వచ్చిందండి. 2009 మన దాసనారాయణరావు గారు, ఆయన సావిత్రి గారిని అక్కయ్య గారు అంటారు. మా అక్కయ్య గారు, మా అక్కయ్య గారు. నేను ప్రతి ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పేది ఏంటంటే, నాకు దాసరి గారే ఇన్స్పిరేషను. మేము అప్పుడు ఏదో మా జనరేషన్, మా ఆర్టిస్ట్ మేము చూసుకునేవాళ్ళం. ఒకసారి ఏదో డిస్కస్ చేసేటప్పుడు నేను ఒక ఆ రోజు ఒక సినిమా రిలీజ్ అయింది, చాలా బాగా చేసిందండి అని చెప్పి నేను ఆయనతో చెప్తుంటే, నటన అంటే మా అక్కగారు అని చెప్పి అప్పుడు సావిత్రి గారి గురించి నాకు చెప్పారు. చెప్పినప్పుడు అసలు నాకు సావిత్రి గారి గురించి తెలియదు. అంటే వరల్డ్ పిక్చర్స్ చూస్తాం, గుండమ్మ కదా ఇవన్నీ చూస్తాం, కానీ పలానా అని తెలియదు. అయితే మేమేం చేస్తాను, విజయవాడ వెళ్ళి నేను ఆవిడ బుక్స్ సేకరించాను. ఒక ఎవరో రాశారు, అసలు ఆ పుస్తకం చదివితే లేదు, చాలా మంచి ఆర్టిస్టు, మన విజయవాడ, మన ఇదే గాంధీనగరం. అంటే మేము ఉండే ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు కూడా గాంధీనగరం, ఇదే ఏరియాలో ఆవిడ తిరిగారని ఆ ఒక్క పుస్తకాన్ని 7 సార్లు చదివా. ఓ, చదివిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను మళ్ళీ హైదరాబాద్ ఎక్కువ వస్తూ ఉండేదాన్ని కదా గురుగారి దగ్గరికి. నేను ఆయనతో మాట్లాడటం, ఆయన నాకు కొన్ని విషయాలు చెప్పడం, అలాగే రేలంగి నరసరావు గారు నాకు బాగా ప్రతి పాయింట్, నేను ఏదో డౌట్ వచ్చినా సరే అర్ధరాత్రి గారు సరే గురుగారు ఇలాగ చిన్న విషయం ఇలా సావిత్రి గారి గురించి అని కొన్ని కొన్ని విషయాలు చెప్పేవారు నాకు. అనిపించిన తర్వాత నేను అనుకున్నాను, ఫోన్లే సావిత్రి గారికి ఒక విగ్రహం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పెట్టిద్దాము అనుకుని అనుకున్నాం. ఆ టైంలో గురుగారు ఏం చేశారు, లేదు లేదు పెద్ద విగ్రహం హైదరాబాద్లో పెడదాం అని చెప్పి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం గారు, గురుగారు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారు లెటర్ ఇవ్వటం, పర్మిషన్ రావటం అంతా అయిపోయింది. విగ్రహం కూడా మేము రావులపాలెం, రావులపాలెంలో విగ్రహం చేపించాం స్వామి అని. 6 ఫీట్ విగ్రహం అని, చాలా కంచు విగ్రహం, చాలా కాస్ట్ అది. అయినా సరే గురుగారు ఆలోచించకుండా విగ్రహానికి అమౌంట్ కూడా ఇచ్చేసి మీరు స్టార్ట్ చేసేయండి అన్నారు. ఓకే, మొత్తం చేసాం. తీరా మనం విగ్రహం పెడతాము ఫిల్మ్ నగర్లో అనుకునే టైంలో సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, రోడ్ల మీద విగ్రహాలు పెట్టకూడదని. అప్పుడే వచ్చింది, ఛాన్స్ లేదు. ఇంకా విగ్రహాన్ని ఎక్కడ పెడతాం, సరే ఆయన ఏదన్నా ప్లాన్ చేద్దాం అనుకునే టైంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. ఎందుకంటే ఆయన ఉంటే ఆ బలం వేరు మాకు. నేను కలిశాను, కలిసినప్పుడు కూడా ఒక్కసారి కలిస్తే రెండోసారి ఏమా విజయలక్ష్మి అనేవారు. అంత పరిచయం ఉన్న వ్యక్తిగా మనకు, అంటే మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే రామారావు గారు మాకు తెలుసు కానీ మనం వాళ్ళకి అట్లా అనుకునేవాళ్ళం, అలా అనుబంధంతో చూసేవాళ్ళం. డెఫినెట్గా ఆయన ఉంటే కనుక మాకు మంచి పర్మిషన్ వచ్చేది సావిత్రి గారికి. అసలు మేము ఏదైతే అనుకున్నాం కాన్సెప్ట్ జరిగేది. సో ఆయన చనిపోవటం, మరి ఆ విగ్రహం ఎక్కడ ప్రతిష్ఠించారు? ఎక్కడ ప్రతిష్ఠించలేం, గురువుగారు చనిపోయారు, అది అక్కడే ఉంది. నేనేం చేశానంటే, లేట్ అయిపోతుంది మేము అనుకున్న టైం వేరు కదా అని విజయవాడ నగరంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సావిత్రి గారి అమ్మాయితో మాట్లాడాను. మాట్లాడి విగ్రహం మీరే చేయించాలి, చాలామంది ముందుకు వచ్చారు విజయవాడలో. మేము పెడదాం, మేము అంటే నా మహానటి కదండి, ఇప్పుడంటే మహానటి సినిమా టైటిల్ వచ్చింది, అప్పట్లో ఆవిడ గురించి చాలా బాగా చెప్పేవారు, మహానటి అంటే సావిత్రి గారని. మేము కూడా చేస్తామని చెప్పి చాలామంది వచ్చారు. లేదు లేదు రండి, నేను ఎందుకో అనుకున్నానో తెలీదు, వాళ్ళ అమ్మాయితోనే నేను పెట్టాలనుకుంటున్నానని చెప్తే చామండేశ్వరి గారికి నేను చెప్పాను. చెప్తే వెంటనే స్పందించింది, కానీ ఏమో నేను పెడితే ఎందుకు, అభిమానులు పెడితే బాగుంటుంది కదా, వాళ్ళు ముందుకు వస్తున్నారు కదా అని. లేదమ్మా, నీకు అమ్మ రుణం తీర్చుకుంటావు, ఎందుకంటే విజయవాడ ఆవిడ పుట్టి తిరిగిన ఏరియా ఇది. అంటే పుట్టడం అనేది చిరావూరు, కానీ మొత్తం ఆవిడ లైఫ్ అంతా అక్కడే, 16 ఇయర్స్ వరకు అక్కడే కదా, తర్వాత చెన్నై.
అందువలన అని చెప్పి నేను గట్టిగా ఒప్పించడం జరిగింది. సరే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చారు, ఇనాగ్రేషన్ వాణిశ్రీ గారితో చేస్తే బాగుంటుందని చెప్పి అన్నారు. వాణిశ్రీ గారు మనకు తెలియదు. అప్పుడు నేను చామండేశ్వరి గారు చెప్పా. సో ఆవిడ ట్రై చేసి ఆవిడ నెంబర్ నాకు ఇచ్చి నాతో నా మాట్లాడిచ్చారు. వెంటనే ఆవిడ అసలు మహానటి, ఆవిడ విగ్రహం నేను ఆవిష్కరించడం చాలా సంతోషం అని చెప్పి ఆవిడతో నేను దిగితే వన్ మంత్ ప్రయాణం చేసాం పొద్దున సాయంత్రం ఫోన్లు, అమ్మ మీరు రావాలి మీరు వస్తేనే బాగుంటుంది అని. సరే మ్యాక్సిమం ట్రై చేసాము. ఆగస్ట్ 31, 2011 ఆవిడ ఆవిష్కరించారు. అసలు ఆ విగ్రహం అక్కడ ఆవిష్కరించిన తర్వాత కొన్ని వందల వేల మంది ఎవరైనా సరే కళాక్షేత్రంలో ప్రోగ్రాం ఉందంటే చూస్తూ సావిత్రి గారి విగ్రహం చూసి 10 నిమిషాలు ఆగే వెళ్తారు. అంటే చుట్టూ ఉన్న ఎన్ని జెంట్స్కి ఒక అమ్మది ఒకటే ఉంది అక్కడ, ఎవరికి అటువంటి అవకాశం లేదు, ఇంకా రాదు కూడా. అదొక అదృష్టంగా భావిస్తూ ఆ రోజు మేము ఆ ఇనాగ్రేషన్ చేసాం. నిజంగా ఇది చెప్పాలంటే సావిత్రి గారి కుటుంబానికి, వాణిశ్రీ గారికి మేము కృతజ్ఞతలు చెప్పాలి. మంచి అనుభవం, అది మంచి అనుభవం చెప్పాలంటే. అంటే మాకు సావిత్రి గారు తెలియదు, వాణిశ్రీ గారు కలవలేదమ్మా, అసలు మాకు తెలియదు అసలు. కానీ మా చిన్నతనంలో ఉండేవారంట, మా నాయనమ్మ గారు ఉంటే మాకు తెలిసేదేమో, మా నాయనమ్మ గారు అంటూ ఉండేవాళ్ళు. మేము వాళ్ళు సూర్యరావుపేటలో ఉన్నప్పుడు మేము కూడా పక్కన ఉన్నామంట, మేము చాలా చిన్నపిల్లలం అంట. మా నాన్నగారు అంత ఒక కుటుంబంలాగా ఉండేవారంట వాళ్ళ పెద్దమ్మ గారు వాళ్ళు. సో ఆ అనుభవం మనకు తెలియదు కదా, మేమైతే చూడలేదు. ఇదే ప్రత్యక్షంగా చూడకపోయినా పరోక్షంగా ఆవిడ గురించి మేము ఊహించుకుంటూ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. నిజంగా ఆవిడ ఉన్నట్టే అనిపిస్తుంది, ఉన్నట్టే అనిపిస్తుంది. అంటే ఈ క్రమంలో మీరు మొదట ప్రారంభించినప్పుడు ఏమైనా ఒడిదుడుకులు ఏమైనా ఫేస్ చేశారా? చాలా కష్టపడ్డాము. ఎట్లా, ఎలాంటివి? అధికంగాను, ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే చాలా కష్టం. మేము వెళ్ళి ఎవరిని డొనేషన్స్ అడగం, మా ఫ్రెండ్ సర్కిల్. ఇప్పుడు మేము ఒక టీమ్గా ఉన్నాం, ఆ 9 మంది అదే టీము స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు ఉన్నామంటే మీరు ఆలోచించండి. అంటే ఇప్పుడు వాళ్ళ ఒక కుటుంబంలో అక్క చెల్లి అన్నదమ్ములే చిన్న చిన్న మనస్పతులు వస్తాయి, మా 9 మందికి రాలా. ఇప్పటి వరకు కూడా మేము ఆ 9 మంది కలిసే ఉన్నాం, మేమే ఆలోచించుకుంటాం. ఎక్కువగా నా ఫ్రెండ్ సర్కిల్ ఎన్ఆర్ఐస్ ఉన్నారు, అప్పట్లో ఎక్కువ వాళ్ళు మనకు హెల్ప్ చేసేవారు. అలా కార్యక్రమాలు జరిగినాయి. మేము ఏ సినిమా కళాకారుల దగ్గర కూడా మేము వెళ్ళాం, మాకు అసలు అవసరం లేదు, మేము వెళ్ళమని చెప్పాం. మాకు వద్దు, వెళ్ళి వాళ్ళని అడిగి ఏదో సావిత్రి గారిని అవమానించినట్టు మేము వెళ్ళి వాళ్ళని లేదు సావిత్రి గారి కార్యక్రమం పెడుతున్నాం అండి, సావిత్రి గారి విగ్రహానికి కూడా వాళ్ళు చందాలు ఇస్తారన్నా మేము ఎందుకు తీసుకోలేదు అంటే ఆవిడ నైజం వేరు. సావిత్రమ్మ గారు అంటే ఆవిడ 10 మందికి ఇచ్చిన మనిషే కానీ తీసుకున్న మనిషి కాదు. అందువల్ల ఆవిడ స్థాయి తగ్గట్టుగా జరగాలనుకున్నాం. ప్రోగ్రామ్ కూడా చాలా బాగా చేసాం. అది ఒక చరిత్ర సహాయం చేయడానికి ఆవిడ ముందుకొచ్చేవాళ్ళు. మా లాంటి వాళ్ళకి ఏంటంటేనేమో ఆ సినిమా చూసిన తర్వాత ఓ ఈవిడ ఇలానా అని అర్థమైంది. బట్ మీరు ఇంకాస్త రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి తెలుస్తుంది. సావిత్రి గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు మీరు? సావిత్రి గారిని చెప్పాలంటే మీరు మనం అభిమానంగా మనం చెప్పగలం. కానీ కొంచెం చాలా లోతుగా వెళ్తే మాత్రం చాలా మంచి మంచి విషయాలు ఎవరో ఎవరో ఏదో చెప్తూ ఉంటారు. అట్లా అమ్మ అట్లా ఆవిడ చివరి వరకు కూడా ప్రతి రూపాయి ఆవిడదే, ఎవరి దగ్గర ఆవిడ తీసుకోవాలా. ఎందుకంటే ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నామంటే నాకు విజయ చామండేశ్వరి గారు, నేను మా టీం అందరూ మేము కొడైకెనాల్ వెళ్ళాం సావిత్రి గారు గెస్ట్ హౌస్ చూద్దాం. ఆవిడ అమ్మేశారు కానీ గెస్ట్ హౌస్ చూడాలనిపించింది. వెళ్ళి వస్తూ మెడ్రాస్లో ఆగాం. ఈ వస్తాయి కదా సావిత్రి గారు సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళని వీళ్ళని ఏదో రూమర్స్ వచ్చినాయి కదా, అసలు మేము పట్టించుకోలేం, మాకు అనవసరం. మాకు కావాల్సింది ఏంటంటే సావిత్రి గారు ప్రతిబింబం, సావిత్రి గారు కుటుంబం కావాలి. ఎందుకంటే చామండేశ్వరి గారు స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు మా ఇంట్లో మనిషిలాగా ఉంటుంది. మేము వాళ్ళ ఇంట్లోకి వెళ్తే మనంతా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటాం. మేము ఆ రోజు అలాగే ఉన్నాం, ఇవాళ అలాగే ఉంది, తను కూడా అలాగే ఉన్నారు. తను చెప్పిన 4 పాయింట్లు ఏంటంటే మాకు అనిపించింది వీళ్ళు చెప్పేదంతా రూమర్స్, ఏమి లేదు, మేమందరం సావిత్రి గారితో ఉన్నాం అంటున్నారు, ఉన్నందుకు ఉన్నారు అని చూపిస్తాను, రుజువు చూపిస్తాను, ఒకళ్ళు ఫోటో చూపించమనండి, ఎవరు చూపించలేరు. ప్రతి ఇంటర్వ్యూలో ఆవిడ గురించి అంటే కళాకారులు వేరు, ఇప్పుడు పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ అంటే వాళ్ళు వేరు, ఈ కొంత బయట వచ్చిన వాళ్ళు మాత్రం నాకు ఆవిడ గురించి తెలుసు, ఫలానా సెట్లో ఆవిడ ఎలా అన్నారు ఇలా అవన్నీ మేమైతే నమ్ముం. ఎందుకంటే ఆవిడ మెంటల్గా ఆవిడ గురించి మాకు బాగా తెలుసు. నేను 1 ఇయర్ కష్టపడ్డా ఆవిడ గురించి త్రూ బ్యాంగ్లూర్. ఏం చూసారు మీరు కొడైకెనాల్? చూసాం అసలు ఆవిడ నడిచిన నేల, అక్కడికి వెళ్ళంగానే ఆవిడ జమ్మి గణేష్ గారు ఆవిడ ఫస్ట్ మిస్సెస్ ఉన్న ఫోటో ఉంటుంది, అమ్మది ఉంటుంది, వాళ్ళందరూ ఒకటేనమ్మా, ఒక కుటుంబం అంతా. ఏదో బయట వాళ్ళు ఏదో చెప్పుకుంటారు కానీ వాళ్ళ అక్క చెల్లెందరూ కలిసే ఉంటారు. ఎందుకమ్మా ఎక్కువ ఈ రూమర్స్ రావడం కారణం ఏంటి? మొదటి భార్య పిల్లలు వ్యతిరేకిస్తున్నారనే మాటలు కానీ అవన్నీ ఒకటి. ఇప్పుడు సినిమా వచ్చింది, సినిమాలో కూడా ఎక్కడా కూడా తక్కువ చేయలే. ఇప్పుడు మన స్వప్న కానీ ప్రియాంక గారు కానీ చాలా బాగా చూపించారు, తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ తప్పు అంటానికి వాళ్ళని ఒక్క నిదర్శనం చూపించమన్నాం.
నేనే అన్నా ఒకసారి ఒక సీనియర్ ఆర్టిస్ట్తో ఏదో మాట్లాడుతూ అన్నాం మెడ్రాస్లో. పోనీ రాంగ్ అంటున్నారు కదా, ఒక పాయింట్ చెప్పండి అంటే ఏదో చెప్తారు. చెప్తాను, ఎవిడెన్స్ ఏంది అక్కడ? ఎవిడెన్స్ లేదు కదా. ఇంకేంటి ఇష్టమైన అంశాలు ఏంటి ఆవిడ గురించి చెప్పమంటే ఏం చెప్తారు మీరు? ఆవిడ గురించి చెప్పమంటే ఒక మంచి మనసు, ఎటువంటి వాళ్ళకైనా సరే తను తన దగ్గరకు వచ్చి నాకు ఇది సహాయం కావాలి అంటే, తన దగ్గర లేకపోయినా సరే వేరే విధంగానే చూసైనా వాళ్ళకి ఇచ్చి పంపించాలి. ఇప్పుడు అన్నం వండుతాం, చుట్టాలు వచ్చారు, ముందు వాళ్ళకి పెట్టేయాలి. మనకు లేకపోయినా పర్వాలేదు అనుకునే మనస్తత్వం ఆవిడ ఎగ్జాంపుల్. అటువంటి మనస్తత్వం ఆవిడది చాలా అలా నష్టపోయింది. మంచిదన. నాకు ఒక చిన్న విషయం ఏంటంటే, అక్కడే నాగేశ్వర గారితో నేను మాట్లాడినప్పుడు, నా దగ్గర ఇప్పటికే వీడియో ఉంది రికార్డు, ఆయన ఒక మాట అన్నారు. ఎవరో ఒక ఆయన వచ్చి నాగేశ్వర గారిని పొగిడారంట. పక్కన అక్కడ వెనకాల ఎక్కడ సావిత్రి గారు ఉన్నారు. ఇతను ఎందుకు పొడుగుతున్నాడు, నాతో ఇతనికి ఏమన్నా పని ఉందా, నా వలన అతనికి ఏమైనా లాభం ఉందా అని నేను ఆలోచించుకొని అదే సావిత్రి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తే పొంగిపోయి అవునా అవునా అంటూ పర్సులో ఎంత ఉన్నా కూడా అలా తీసి వాళ్ళకి ఇచ్చేదండి. అప్పుడు అనేవారంట, ఎందుకు అలా చేస్తున్నావు అని అంటే, పోనీలేండి ఏదో గురువుగారు అనేదంట. అంటే కంపారిజన్ చూడండి ఇద్దరి మధ్య ఎలా ఉంది. ఆవిడ పొగడతలకి అంటే ఏమో లేదు, వాళ్ళు నా గురించి పొగుడుతున్నారు, నాలో ఆ విషయం ఉందని ఆవిడ అనుకున్న ఏదో సాయం చేయాలి అనే ఉద్దేశం ఆవిడది. ఆ పాయింట్ మరి పెద్ద ఆయన వల్లనే మాకు తెలిసింది కదా. అటువంటి పాయింట్ మీరు లోతుగా అంటే గమనించారు, అన్నీ తెలుసుకున్నారన్నారు కదమ్మా. ఈ అంటే ఈ దానాల వల్లనే ఎక్కువగా ఆవిడ దెబ్బతిన్నారా, లేకపోతే అతిగా మనుషుల్ని నమ్మడం ఆవిడ చేసుకున్నదా, లేకపోతే ఏంటంటారు? అతిగా మనుషులు నమ్మటం వల్లనే, మనుషులు చేసిన ద్రోహం ఇదంతా. అందరూ నా వాళ్ళు అనుకుంది ఆవిడ, నా వాళ్ళు అనుకు. చివరికి మరి పిల్లలకి ఎంత ఇబ్బంది పెట్టారు ఎవరు? ఆవిడ దగ్గర పనిచేసిన వాళ్ళు కోటీసులు అయ్యారు, పిల్లలు అలా ఉన్నారు. తర్వాత వాళ్ళ ఆస్తులు వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు హ్యాపీ అనుకోండి. కొంతకాలం వాళ్ళు చాలా స్ట్రగుల్ ఉన్నారు కదా. అతిగా నమ్మటం మెయిన్. ఆవిడ అందరూ నా వాళ్ళే, ఎవరైనా వచ్చి ఏది అడిగినా సరే తీసుకెళ్ళండి. అండ్ మాకు తెలిసిన చిన్న విషయం ఏంటంటే, ఒక ఆర్టిస్ట్కి మెడ్రాస్లో ఇల్లు కావాలి, ఎందుకండి మందు ఉంది కదా తీసేసుకోండి అని చెప్పేసి రాసిచ్చిన రాసిచ్చినట్టు కూడా ఉందండి. అది నా దగ్గర ఉంది ఒక పత్రికలో, ఆంధ్రపత్రిక పేపర్ అప్పట్లో స్టార్టింగ్లో ఉండేది ఆంధ్రపత్రిక. నేను పేపర్ కట్టింగ్స్ అన్నీ చాలా ట్రై చేశాను, ఒక ఆల్బంలాగా తయారు చేశాను. వాటిలో ఆవిడ గురించి చాలా విషయాలు ఉన్నాయి. నేను ఎవరో చెప్తే నమ్మను, నేను పేపర్లో చూసినే నమ్మాను నేను. అట్లాగే తర్వాత డైరెక్టర్ గారు ఒకసారి చెప్పారు, దాసనారాయణరావు గారిది పుట్టినరోజు అప్పుడు సుజాత షూటింగ్ జరుగుతుందంట. నైట్ టైం జరుగుతున్నప్పుడు 1 గంట అయిపోయింది ఈ మా నైట్ షూటింగ్ అంటది. సరే మొత్తం వీళ్ళందరూ ఉంటారు కదా టీం అందరూ కలిసి లోపలికి హడావుడిగా వెళ్తున్నారంట గురుగారి దగ్గరికి. వీళ్ళందరూ హడావుడిగా వెళ్తున్నారని చెప్పి పిలిచిందంట. పిలిస్తే వాళ్ళు గురుగారు పుట్టినరోజు అండి అన్నారు. నాకు చెప్పలేదు ఏంటి అని చెప్పి టకటక లోపలికి వెళ్ళిపోయి మెళ్ళో గొలుసు ఉంటే మెళ్ళో తీసి ఆయన కేసేసిందాను. ఓకే. ఆ గొలుసు చాలా కాలం ఆయన దాసుకున్నారంట. పద్మమ్మ గారు కూడా నాతో 2 సార్లు చెప్పింది. నేను అంటే ఎక్కువగా నా పద్మమ్మ గారు దాసనారంటే కదా నేను కలిసేదాన్ని ఈ సావిత్రి కళాపీఠం పెట్టిన తర్వాత. అట్లా కొన్ని అనుభవాలు ఉన్నాయి వాళ్ళందరికీ. పెట్టే చెయ్యే, పెట్టే చెయ్యి, అసలు కింద అనేది లేదండి అమ్మా, లేకపోయినా పర్వాలా. కాకపోతే నాకు ఒకటి ఏంటంటే, అటువంటి ఆర్టిస్ట్ మనం చూడలేకపోయాం. అదొకటి, ఇతరమే కాదు ఏ తరాలు కూడా చూడలేరు వాళ్ళు. మనం ఆదర్శంగా తీసుకొని కొన్ని కొన్ని విషయాలు మనం కొన్ని అంటే ఆవిడ ఎలా నష్టపోయింది అలాంటి పాయింట్స్ మనం నేర్చుకోవాలి. అది నేర్చుకోవడానికి మాకు కొంచెం టైం పట్టింది. ఒక పాఠంగా తీసుకోవాలి, తీసుకోవాలి జీవితాల నుంచి. అంటే మేము మామూలుగా అయితే సినిమాలో చూసిన దాన్ని, పేపర్లో చదివిన దాన్ని బట్టి అయితే సైనికులకి అప్పుడు యుద్ధం సమయంలో మొత్తం ఒంటి మీద ఉన్నవన్నీ కూడా ఆమె ఇచ్చేయటం, అవునన్నీ నిజంగా కళ్ళు చెమగిల్లుతాయి ఒకసారి. సమాజాలమ్మా, ఒక జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, తర్వాత ఇందిరాగాంధీ, వీళ్ళందరికీ డొనేషన్స్ ఇచ్చిన వ్యక్తి ఆవిడ. వాళ్ళంతా ఫోటోలు ఉన్నాయి ఆ రోజుల్లో. ఇవాళ ఏముంది, వస్తున్నారు 5 ఇయర్స్ అవ్వంగానే మ్యారేజ్ చేసుకుని సెట్ అయిపోతున్నారు. అప్పట్లో అలా కాదు కదా, ప్రతిదానికి సర్వీస్కి వెళ్ళేవాళ్ళు. ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చే ముందుండేది సావిత్రి గారు అంట. నేను గుమ్మడి గారు ఒక ఇంటర్వ్యూస్ అన్ని అంటే మాకు తెలియని విషయాలు తెలుసుకుందామని అందరు ఇంటర్వ్యూస్ చూసాము మేము. ఆయన కూడా కొన్ని విషయాలు చెప్పారు, అది పబ్లిక్ అందరికీ తెలిసిన విషయమే. అందువలన ఏంటంటే, అంత మంచి వ్యక్తి మంచి నటీమణి, ఇంకా మళ్ళీ పుట్టదు. నిజంగా అంత సహాయం చేసి ఆఖరికి ఆమె ఎవరు సహాయం లేకుండా ఉండిపోయిందనే మాటలు కాస్త బాధ అనిపించినా, అవి తలుచుకుంటారా వారి కుమార్తెతో ఏం మాట్లాడతారు మీరు? ఎప్పుడు చామండేశ్వర్ గారు చాలా చెప్తారు,
ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరు ఇంపార్టెంట్ చాముండేశ్వర గారికి. జమిని గణేషన్ గారితో లాస్ట్ వరకు అనుబంధం ఉంది కదా తనకి కూడా. చక్కగా చెయ్యి కూడా చెప్తూ ఉంటుంది, డాడీ ఇలా ఉండేవారు, అమ్మ ఇలా ఉండే. అంటే కొన్ని కొన్ని ఏం చేస్తారంటే అమ్మా, కొన్ని ఇబ్బందులు కలిగిస్తానికి మూడో వ్యక్తులు వస్తారు. అవి మనం గ్రహించలేకపోయింది ఆవిడ. ఏదో మనకు మంచి చెప్తున్నారు అనుకుంటుంది కానీ అది చెడు అనేది ఆవిడ ఆలోచించే టైం లేదు. కానీ రెగ్యులర్ షూటింగ్స్ కదా, ఆవిడ సంపాదించిన సంపాదన 100 కోట్ల ఆస్తి నాగేశ్వర గారి ఇంటర్వ్యూలో ఉన్నాయి. అంత సంపాదించింది ఆవిడ. బట్ ఆవిడ్ని మరొకసారి గుర్తు చేస్తూ మీరు ఒక కళాపీఠం పెట్టడం కావచ్చు, దాని ద్వారా కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం, సన్మానించడం. ఎంతమందిని సన్మానించారమ్మా ఇప్పటిదాకా? ఇప్పటిదాకా 15,000 మంది పైనమ్మా. అపో, ఈ 15 ఇయర్స్లో అంటే మధ్యలో 2 ఇయర్స్ లేదు కదా. ఎలా తీసుకుంటారు వ్యక్తుల్ని, మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు? అసలు ఎలా చేస్తామంటే, ఫస్ట్గా మేము చేసింది ఏంటంటే క్లాసికల్ డాన్స్. సావిత్రి గారు డాన్సులతోనే స్టార్ట్ అయింది ఆవిడ లైఫ్. అవును, అది చూసుకున్నాం. భరతనాట్యం, కూచిపూడి ఇలాంటి డాన్స్ పిల్లలతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేవాళ్ళం. చిన్నపిల్లని ఎంకరేజ్ చేశాను నేను. అప్పుడే నేర్చుకుని వచ్చిన పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎట్లాగైనా ఉండి వాళ్ళ స్టేజ్ మీద ఫీల్ని ఎక్కడ వాళ్ళు డాన్స్ చేశారని చెప్పి నేను మెమెంటోలు ఇచ్చా. సావిత్రి గారు ఫోటో వేసి వాళ్ళ పురస్కారాలు అందజేశా. ఆ పురస్కారాలు చాలామంది నవ్వారు. చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుసు సావిత్రి గారి గురించి ఇస్తున్నారు మీరు అని. ఎవరైనా నవ్వినా మేము పట్టించుకోలే. కానీ అది ఎప్పుడు ఉపయోగపడింది మాకు, మహానటి సినిమా వచ్చిన తర్వాత ఆ పిల్లలు కాలేజీల్లో ఉన్నారు, అసలు సినిమా చూసి ఆ మెమెంటోస్తో ఉన్న ఫోటోలు మాకు పెట్టి, అంటే మీరు మాకు అసలు మేము మర్చిపోలేని గుర్తు మాకు భలే ఇచ్చారు. ఆ విలువ తెలిసింది వాళ్ళకి. నాకు చాలా సంతోషం ఇస్తుంది మహానటి సినిమా రావటం. మా సావిత్రి కళాపీఠానికి మంచి బాగా పేరు వచ్చింది. ఎట్లా వచ్చిందంటే 15,000 మంది, అప్పటికి ఒక 10,000 మెంబర్స్ అయ్యారు. ఆ 10,000 మెంబర్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు నేను ఫోన్లు అయితే నేను తట్టుకునే పరిస్థితి లేదు. 2 రోజులు 3 రోజులు ఒక్కొక్కళ్ళు అయితే 5 సార్లు చూసాం, 6 సార్లు చూసాం. మాకు న్యూయార్క్, కాలిఫోర్నియా, తర్వాత ఆస్ట్రేలియా, ఈ పిల్లలు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, లండన్ నుంచి కూడా అట్లా చేశారు. చాలా నిజంగా ఆ రోజు చాలా ఆనందపడ్డాం మేము. చాలా సంతోషం. ఇంకా అసలు విలువ తెలిసిన తర్వాత ఇంకా ఎప్పటికీ మర్చిపోలేదు జ్ఞాపకాలు అవన్నీ కూడా. వాళ్ళు అంత ఏజ్లో కూడా తీసుకురగలిగారంటే చాలా నవ్వారు మమ్మల్ని. సావిత్రి గారు ఫోటోలు మీరు ఎలా ఇస్తారు? అట్లా స్టార్ట్ చేస్తాం. అలా స్టార్ట్ చేస్తూ ప్రతి రంగంలో 15,000 మంది. ఏ రంగాల్లో అమ్మ, ఎవరెవరికి ఇస్తారు? కలర్ మొత్తం ఆర్ట్, 24 క్రాఫ్ట్ సంబంధించిన దాంట్లో కూడా. ఆఖరికి మేకప్ మ్యాన్ కూడా ఇచ్చాను నేను. ఎందుకంటే మా నాయుడు గారు అని విజయవాడలో, ఆయన చాలా సీనియర్ మోస్ట్, ఆయనకు పురస్కారం సన్మానం చేస్తే ఎంత ఆనందపడ్డారు ఆయన. అంటే విజయవాడలో ఉన్న కళాకారులకి ఈ అవార్డ్స్ ఇవన్నీ ఏం తెలియదమ్మా. గవర్నమెంట్ తరపున మాకేం ఉండేది కాదు. ఏదో నంది అవార్డ్స్ ఇది అంటారు, లేకపోతే ఉగాది పురస్కారాలు అంటారు. అవి పెద్దవాళ్ళు చెందితే కానీ కింద వాళ్ళకి అందుబాటులో లేవు కదా. ఆ వాళ్ళని ఎంకరేజ్ చేసాం మా సంస్థ. ఇవాళ మామూలుగా అంటే ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వాలి, ప్రభుత్వమే ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది. నార్మల్గా ఒక ఆర్టిస్ట్ని గుర్తించడం, వాళ్ళకి తగ్గట్టుగా ఒక కళాపీఠాన్ని నిర్వహించడం, లేకపోతే అవార్డ్స్ ఇవ్వటం, ఇవన్నీ చూస్తాం. కానీ మీరు స్వచ్ఛందంగా ఇలా నిర్వహించడం అనేది అంటే ఎలా ఫీల్ అవుతున్నారు? ఎవరైనా అడిగినప్పుడు ఎందుకు మీకు అని ఎవరైనా క్వశ్చన్ చేశారా? ఏమంటారు మరి? అది మా తృప్తి కోసం, మా ఆనందం కోసం. మేము కష్ట అంటే మీరు ఎందుకు ఇంత కష్టపడాలి? ఒక్కొక్క టైంలో చాలా కష్టపడ్డాం. ఇప్పుడంటే పర్వాలేదు. అంటే ఒక స్టేజ్కి వచ్చేసేదాకా ఎవరైనా స్పాన్సర్షిప్ ఇవ్వాలంటే ఇదేం సంస్థ, దీనివలన ఏమవుతుంది మనం, మనం ఇప్పుడు ఎవరైనా సరే 1 రూపాయి ఖర్చు పెట్టాలి. ఖచ్చితంగా తప్పని కూడా మనం అనుకోలేము. ఆ టైంలో అంత నేను చాలా కష్టపడ్డాం. ఒక ఈ 15 ఏళ్ళు అన్నారు, ఈ 15 ఏళ్లలో ఏదైనా ఒక సంవత్సరంలో కార్యక్రమం నిర్వహించడానికి ఆర్థికంగా సరిపోక ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయా? స్టార్టింగ్లో 3 ఇయర్స్ 4 ఇయర్స్ వరకు బాగా ఇబ్బంది పడ్డాం. ఆ రోజుల్లో గురువు గారు ఉన్నా కూడా మేము వెళ్ళి అడగలం ఆయన్ని. ఎందుకంటే ఫైనాన్షియల్గా మేము అలా అడగకూడదు అని. మామూలుగా ఆయన పుట్టినరోజునాడు మన విజయవాడ నుంచి సెలబ్రిటీస్ కొంతమంది ఉండేవారు, వాళ్ళకి అవార్డ్స్ ఇస్తూ ఆయన చేతుల మీదగా ఇచ్చేవాళ్ళం ఇక్కడికి. ఆ ప్రతి పైసా ఖర్చు మేము విజయవాడ నుంచి మేము ఖర్చు పెట్టుకొని ఆ 1 అవర్ ఆయన దగ్గరికి వచ్చి ఆ సన్మానం చేయిస్తే అదో హ్యాపీ, అలా సంతోషపడేవాళ్ళం. చాలా ఇబ్బందులు పడ్డాం. చాలామంది ఆలోచించారు స్టార్టింగ్లో, ఎందుకు ఈ సంస్థలు, వీళ్ళు ఏదైనా తినేస్తారా? ఒకరు సహజం అది అన్న టైం అన్న పొజిషన్ నుంచి ఈరోజు సావిత్రి కళాపీఠం అసలు ముందు వాళ్ళు అవార్డు ఇస్తే చాలు మాకు అనుకునే స్టేజ్ దాకా ఎదిగాం మేము. కార్యక్రమం నిర్వహించాలంటే ఎంత ఖర్చు అవుతుంది మీకు? యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ 2 ఇయర్స్ కరోనా వచ్చింది, ద బిఫోర్ అయితే మాత్రం 100,000 ఉంటుందమ్మా. ఒక తొమ్మరపల్లి కళాక్షేత్రంలో ప్రోగ్రామ్ చేయాలంటే 100,000 ఉంటుంది. అట్లా మేము అంటే ఒక సెలెక్టెడ్ ప్రోగ్రామ్స్, సావిత్రి గారి జయంతి, సావిత్రి గారి వర్ధంతి. సావిత్రి గారి జయంతి అని ఎవ్రీ ఇయర్ నేను అవార్డ్స్ ఇస్తాను. అది లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చూడలేదు. జయంతికి, వర్ధంతికి వార్షికోత్సవం, మొత్తం 3 సార్లు సంవత్సరంలో. తర్వాత స్వర్ణ కంకణం,
నేను స్టార్టింగ్ వచ్చి సుధా చౌదరి అని ఒక ఆవిడకి ఇచ్చాం బిజినెస్ మ్యాన్కి. సెకండ్ వచ్చి కీర్తి సురేష్. మహానటి సినిమా వచ్చిన తర్వాత డిసెంబర్ 6 విజయవాడ తీసుకొచ్చి ఆవిడ సొనగంకణ ఇచ్చి పంపించాం. అట్లాగే తర్వాత రవికుమార్ గారు ఆయన ముల్క్ మీద పెన్సిల్ ముక్ మీద చిత్రాలు చిత్రీకరిస్తారు, ఆయనకి ఇచ్చాం. అట్లా అంటే స్వర్ణ కంకణం అనేటప్పటికి పెద్ద పెట్టుబడి. ఎంత ఖర్చు అవుతుంది స్వర్ణ కంకణం తయారు చేయించాలంటే? 150 అలా పడుతున్నాము. 1.5 లక్షలు లేనిదే బాగుండాలి. బాగుండాలి కదా, మనం ఇచ్చేది గుర్తుగా ఉండాలి. ఎన్నేళ్ల పాటు అది అలా భద్రంగా దాచుకుంటా జ్ఞాపకంగా. కీర్తి సురేష్ గారి మాత్రం నేను చాలా ఆస్ట్రాలజీగా అమ్మాయి పేరు తగ్గట్టుగా పచ్చ పింక్ వాటి మీద రాళ్ళు కూడా బొదిగిస్తారు, పూర్తిగా బంగారం కాదా? అంటే ఒక బటర్ఫ్లై లాగా ఒక మోడల్గా ఇచ్చాం తనకి. అంటే వాళ్ళకి ఎన్నో ఉంటాయి, ఇది గుర్తుగా ఉండాలి అని అంటే సావిత్రి కళాపీఠం వాళ్ళు ఇచ్చిందని చాలా గుర్తుగా తయారు చేస్తాం. చాలా హ్యాపీ అది తెలుసు. అది తెర మీద మన మాకు కనిపించింది మట్టుకు అక్కడ సావిత్రి గారు అయినా కూడా కీర్తి సురేష్ నటించింది. సో ఆమె నటనకి ఏం చెప్తారు మీరు ఆమె గురించి? ఆవిడ జీవించేసిందేమో అనిపించింది. ఎందుకంటే అసలు కీర్తి సురేష్ గారు, మేము ఆ సినిమా రాకముందు సావిత్రి గారి సినిమా అంట ఎవరో తను కాదు, అంతకుముందు వేరే హీరోయిన్ అనుకున్నారు వద్దని చెప్పేసి మేము సావిత్రి గారి విగ్రహం దగ్గర ప్రెస్ మీట్ పెట్టి ఎలా తీస్తారో తెలియదు స్టోరీ. ఇప్పుడు చాలా చూస్తున్నాం కదా, ఏం చిన్న తేడా వచ్చినా అభిమానులు తట్టుకోలేరు అని మేము వ్యతిరేకించాం. తర్వాత చాముండేశ్వరి గారు మాతో చెప్పడం సబ్జెక్ట్ అంతా ఓకే అయింది, విజయ అంత విజయ అని అంటుంది నన్ను, సబ్జెక్ట్ అంతా ఓకే అయిపోయింది మీకేం ఇబ్బంది లేదు అన్న తర్వాత మేము వదిలేసాం. తీరా చూస్తే ఎవరు, మన స్వప్న ప్రియాంక మన విజయవాడ దత్తుగారు అమ్మాయిలు ఫొటోస్ అయి రావటం చూసాం, పాటలు విన్నాము. అసలు మేమంటే అప్పుడు దాకా మేము వెళ్ళాం. లాస్ట్ మాకు పాటలు సాంగ్స్ రిలీజ్ అప్పుడే మేము పిలిచారు, వెళ్ళాం చూసాం. కానీ ఒక పాట సునీత గారు పాడిన పాటకు అయితే అక్కడే కళ్ళం నీళ్ళు వచ్చింది. నేను వెంటనే చెప్పేసా వీళ్ళకి, చివరికి 100 డేస్ సినిమా అవుతుంది, ఇది చరిత్ర, నాకు ఎందుకు అలా అనిపిస్తుందండి అన్న. కొంతమంది భయపడ్డారా ఈ కళాత్మక సినిమాలు ఆడవా ఎలా ఉంటుందో. సరే ఎవరి ఒపీనియన్ వాడదనుకున్నాం, మేము వెళ్ళిపోయాం విజయవాడ సినిమా రిలీజు న్యూన్ షో మేము అలంకార థియేటర్ మాకు సెంటిమెంటు. మన విజయ చాముండేశ్వరి గారు వాళ్ళేమో అక్కడ ఐనాక్స్ థియేటర్స్ అక్కడ చూస్తున్నారు, మేము ఇక్కడ చూస్తున్నాం. ఆ స్టార్టింగ్ నుంచి చూస్తే కీర్తి సురేష్ అయ్యా మన నిజంగా మన సావిత్రి గారిని చూడలేదనే ఫీలింగ్ లేదు మనకి, సావిత్రి గారు ఎదురుగా ఉన్నారేమో అని. ఇప్పటికీ ఏమైనా గబుక్కునే ఆవిడ గురించి ఇప్పుడు మీరు చెప్తున్న మహానటి సినిమాలో చూసినట్టుగా అనిపిస్తుంది, ముందు సినిమాల్లాగా అనిపించట్లా. అందులోను ఏనుగు పైన కూర్చుంటే అనిపిస్తారా, పచ్చ చీర తెలుపు పచ్చ అసలు ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఆవిడ దిగారేమో అని. చాలా అదృష్టం అటువంటి ఆర్టిస్టు దొరకటం కూడా మనకి. ఏంటంటే రేపు తరతరాలకి పొరపాటున కీర్తి సురేష్ కనపడినా ఏ సావిత్రి గారు అని అనే ఫీలింగ్లో వస్తారు పిల్లలు కూడా. ఆమె అలా ఆహార్యాన్ని మార్చుకోవటం అలా చూపించగలగటం కూడా చాలా గొప్ప పని. నిర్మాతలు కూడా అంత దాని మీద అంత పెట్టుబడి పెట్టి భయపడకుండా చేసినందుకు ముందుకెళ్ళినందుకు నిజంగా సావిత్రమ్మ గారు పైనుంచి వాళ్ళని దీవించేసిందేమో. అవును నిజంగా చాలా సక్సెస్ అది. అది చాలామంది నేను చాలామంది ఇంటర్వ్యూస్ కూడా చూశాను. చిరంజీవి గారు కూడా అన్నారు ఎంత బాగా చేసావు కీర్తి సురేష్ అని చెప్పి ఇంటర్వ్యూలో చెప్తున్నప్పుడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అప్పుడు, చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా మేము విన్నాం అంత బాగా చేసింది. మీరు మాట్లాడారా అంత ఏమన్నారు మీతో కీర్తి సురేష్ గారు? ఏమన్నారు మామూలుగానే మేము ఇన్వైట్ చేసాం, తర్వాత వచ్చింది సొనకంకణ ఇచ్చాం. అంటే మేము ఈ కొత్త తరం ఆర్టిస్టులు అంటే మాకు పరిచయాలు తక్కువ. పాత తరం అంటారా వాణిశ్రీ గారు, కాంచన్ గారితో నేను మెడ్రాస్లో చూసాను, రాజశ్రీ గారు బాగా అభిమానం మాకు. అట్లా కొంతమంది అప్పుడు మేము తనది 75th బర్త్డే సావిత్రి గారిది నేను మెడ్రాస్లో చేశాను. అప్పుడు రోసయ్య గారు గవర్నర్ గారు ఈ ఓల్డ్ ఆర్టిస్టులు అందరినీ విజయ చాముండేశ్వరి గారు అందరినీ పిలిచింది ఆవిడ, అందరూ వచ్చారు ఆ ఫంక్షన్కి. హోటల్ సవేరాలో పెట్టాము మేము, అది చాలా బాగా జరిగింది. అప్పుడు అన్నారు రోసయ్య గారు వేదిక మీద, సావిత్రి మళ్ళీ పుట్టాలి అని. అదే కొటేషన్ పేపర్లో వచ్చింది, అసలు చాలా బాగా చెప్పారు ఆయన. అంటే ఆయన అనుభవాలు కూడా చెప్పారు ఆ తరం కదా, ఆయన కూడా సావిత్రి గారి గురించి చెప్తూ చాలా బాగా చెప్పారు. కొన్ని విషయాలు కూడా మేము కూడా తెలుసుకోగలిగాము. సో అంతమందరూ మహానుభావులు. మరి ఈసారి ఏమిటమ్మ ప్రత్యేకం? 15వ సంవత్సరం కదా, ఏమన్నా ప్రత్యేకంగా ఉండబోతున్నాయా కళాపీఠం? ప్రత్యేకంగా ఉండబోతుంది అంటే మేము ఇంకా దాన్ని డెవలప్ చేస్తూ సావిత్రి కళాపీఠం టీమే ఎస్వి ఈవెంట్స్, అంటే సావిత్రి గారి పేరు మీద ఎస్వి ఈవెంట్స్ అని, ఇందులో మనకి ఏ టు జెడ్
ఆ నుంచి అమ్మహ వరకు అంటే ప్రతిదీ కూడా వారు మ్యారేజ్ ఫిక్స్ అయితే ఆడిటోరియం దగ్గర నుంచి వాడు బుక్ చేసుకున్నా సరే ఆడిటోరియం దగ్గర నుంచి కూడా చివరి వరకు కూడా మొత్తం మన ఈవెంట్స్ అంతా మా టీం మెంబర్సే ఉన్నారు. సురేష్ గారు అంటే డెకరేషన్ నెంబర్ వన్. అట్లాగే ఒకళ్ళు పెళ్లి జరుగుతుందంటే వాళ్ళ ఇంటి పేర్లతో ఒక పాట రాసి మ్యూజిక్ కంపోజ్ చేసి పాడాలి అని అంటే మా సుధారాణి. ఒక సంగీత్ ఫంక్షన్స్కి యాంకరింగ్ చేయాలంటే మా కళ్యాణి, విష్ణుప్రియ. ఇట్లా ప్రతి ఒక్కరు దానిలో మా కెమెరాలు కానీ ప్రతి ఒక్కరు మా దాంట్లో ఒక 9 మంది మెంబర్స్ ఉన్నారు. 9 మంది 9 రంగాల్లో ఇక వాళ్ళే చూసుకుంటారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే దీని మీద సంపాదించాలని కాదు, ఈ 9 మందిని ఒక ఎస్వి ఈవెంట్స్ దాకా తీసుకొచ్చి మన ద్వారా ప్రోగ్రామ్స్ వెళ్తే సావిత్రం పేరు ఇంకా ముందుకెళ్తుంది అన్న ఉద్దేశంతో మేము అదొకటి ప్లాన్ చేసామమ్మా. రేపు నవంబర్ 7 ఆ ఇనాగ్రేషన్ విజయవాడలో జరుగుతుంది. అలాగే నాకు ఎక్కువగా ఏంటంటే ఎక్కువ పరిచయం సుమన్ టీవీ సుమన్ గారితో, అంటే మా విజయవాడ. తప్ప నేను ప్రతి ఇంటర్వ్యూ కూడా ఇప్పుడు దాకా నాకు అంత ప్రమోషన్ రావడానికి కారణం సుమన్ గారు. చాలా బాగా నేను మాసారి ఇలాగ కార్యక్రమం ఉంది అనగానే తప్పకుండా నా ముందు వచ్చి మీరు ఇంటర్వ్యూ ఇవ్వండి అని చెప్తారు ఆయన. అట్లాగే మన సుబ్రహ్మణ్యం గారు బాబీ గారు చాలా కోఆపరేట్ చేస్తారు. ఈ 15వ సంవత్సరం నుంచి మాత్రం ఎస్వి ఈవెంట్స్ ఒకటి, ఇంకా కొన్ని కొన్ని ప్రణాళికలు ఉన్నాయి మాకు. ఆ సావిత్రం పేరు మీద శాశ్వతంగా ఉండాలి కదా. మాకు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇప్పటి వరకు ఆయన కల్చరల్ మీద దృష్టి పెట్టలా. మేము అందరం కలుస్తాం ఒకసారి కలిసి, ఎందుకంటే ఆయనకు కూడా ఇప్పుడు ఎంతోమందికి ఎన్నో పథకాలు ఇస్తున్నారు. మా కళారంగంలో కూడా మేము వెళ్ళి అడిగితే కనుక ఖచ్చితంగా చేస్తారు. ఆయన వెళ్ళడానికి మాకు సోర్స్ లేదు, అంటే మేమే కాదు ఎగ్జాంపుల్ కళాకారులు చాలామంది ఉన్నాం కదా. మేము ఈసారి అయితే ఒకటే అనుకుంటున్నాం, ఎట్లాగైనా సరే మన జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి, మన ప్రణాళికలు చెప్తే తప్పకుండా ఆయన చేస్తారు. ఎందుకంటే పేద కళాకారులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏదో అందరూ ఏదో పెన్షన్స్ ఇస్తున్నారు, కానీ ప్రభుత్వం తరపున వచ్చే పెన్షన్ వేరు, ప్రభుత్వం తరపున వచ్చిన సహాయం వేరు. అది ఆయన చేయగలరని నమ్మకం మాకుంది. 100% ఇంతవరకు కలవలేదమ్మా, చాలా ప్రయత్నం చేశాము మాకు అంత దాకా దొరకలేదు. కానీ ఈసారి మేము వేరేగా ప్లాన్ చేసుకుంటున్నాం, డెఫినెట్గా మేము కలుస్తాం ఆయన్ని. డిసెంబర్ 20 ఆయన పుట్టినరోజు నాటికి ఆయన కలిసి మా కళాకారుల ప్రణాళిక ఆయనకు చెప్తాము, తప్పకుండా చేస్తారని మాత్రం నమ్మకం ఉంది. చేస్తే మాత్రం మేము అందరం అదృష్టవంతులం, మేము మా కళాకారులు అందరం కూడా. ఎందుకంటే ఒక ప్రభుత్వం సహాయం చేస్తే ఇంకా గుర్తింపు వస్తుంది అందరికీ, ఎంతో మందికి సహాయం అందుతుంది ఖచ్చితంగా. అలాగేనమ్మా ఇంకొకటి అడగాలనుకుంది ఏంటంటే ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు, అసలు ఆ ఫోటోలన్నీ ఎలా సేకరించారు మీరు? ఫోటోలు చాలా కష్టపడ్డామండి వాళ్ళ దగ్గర. నేను చెప్పాక కొన్ని పేపర్స్ తీసుకున్నామని, ఆ పేపర్స్లోనే ఉన్నదాన్ని స్కాన్ చేయించి కొంచెం అసలు అయితే ఒక్కొక్క ఫోటో అయితే చినిగిపోయింది ఆ పేపర్, దాన్ని చాలా చేయించాం. విజయవాడలో ఉన్నారు ఆర్టిస్టులు, మేము చాలా కష్టపడ్డాం, ఫొటోస్ చాలా సేకరించాము. కాదు నేను ఎవరి దగ్గర నేను కాపీ చేయలేం, చాలామంది ఉంటాయి నా వరకు. నేను ఒక అభినేత్రి పుస్తకం ఒకటి రాశాను, దాసరి గారు ఆవిష్కరించారు, ఫోర్వర్డ్ కూడా ఆయనే రాశారు. ఆ పుస్తకం మీద నేను ఎక్కడైతే సంపాదించుకున్నాను ఫోటో ఆ ఫోటోనే వేస్తాను. ఆవిడ కాలు 2 ఉంటుంది, ఆ చిరిగిపోయిన దాన్ని నేను ఒక చక్కగా డిజైన్ చేయించుకుని ఆ ఫోటోనే వాడతాను ఎక్కువగా, అంత ఇష్టం నాకు ఆ ఫోటో అంటే. చాలా కష్టపడ్డాం అదే ఫోటో ఎగ్జిబిషన్ కూడా. మొత్తం ఎన్ని ఫోటోలు? మంచిగా చాలా, అంటే మేము పెట్టింది 1500 ఫోటోలు పెట్టాం, ఇంకా ఎక్కువ ఉన్నాయి. 1500 ఫోటోలు పెట్టడానికే మాకు తలకు మించి భారం అయిపోయింది, ఎందుకంటే ఆ ఫోటోలు ప్రింట్లు చేయించాలి, ఫ్రేమ్స్ పెట్టించాలి, చాలా ఖర్చు ఉంటుంది. కాకపోతే మేము చేయాలని చూస్తున్నాం మళ్ళా, అంటే రేపు జనరేషన్ కోసం ఒక నెక్స్ట్ ఇయర్ అన్న మళ్ళీ ఎగ్జిబిషను, అంటే 1 డే అలా పెట్టాము. మినిమం పోయినసారి 5 డేస్ పెట్టాము, ఈసారి 10 డేస్. అంటే గవర్నమెంట్ని అడుగుతాం పర్మిషన్. చాలా మంది ఏంటంటే రీసెర్చ్ చేసేవాళ్ళు, అంటే సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అసలు ఇండస్ట్రీ అంటే ఏంటి, పాత తరం వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఎలా సినిమాలు ఉండేవన్నీ రీసెర్చ్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. సో మీరు ఒక 4-5 రోజులు అంటూ అలా పెడితే వాళ్ళకి మేబీ ఆ టికెట్ ఉన్నా లేకపోయినా కానీ ఫ్రీగా అయినా కానీ ఒక ఎగ్జిబిషన్ లాగా ఏర్పాటు చేస్తే అందరికీ తెలుస్తుంది. ఇంకా తప్పకుండా 4-5 రోజులు పిల్లలు కూడా చూస్తారు, అప్పుడు అలా చూడబట్టే కదా. ఈరోజు మహానటి సినిమా అనగానే చూస్తే వాళ్ళకి వెంటనే స్ట్రైక్ అయ్యి మా ఆంటీ అని చెప్పేసి నాకు ఫోన్లు చేసేవారు. వాళ్ళ పేరెంట్స్ కూడా నాతో మాట్లాడారు. మంచి ఆలోచన అన్నమాట. మెయిన్ ఏంటంటే ఇదే సావిత్రి కళ రీసెర్చ్ అంటే మీరు గుర్తొచ్చింది, నేను సావిత్రి గారు బుక్ రాసినందుకు నాకు డాక్టరేట్ వచ్చింది సావిత్రి గారి వలన. వావ్, ఓకే ఓకే. సావిత్రి గారి వలన అవార్డ్స్ వచ్చినాయి. ఉగాది పురస్కారం నేను విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అప్పుడు అందుకున్నాం, ఇంకా తర్వాత అవార్డ్స్ లేవు. తర్వాత వస్తే కనుక డెఫినెట్గా మన కళాపీఠానికి వస్తాయి, ఎందుకంటే మన సర్వీస్ అలాంటిది అందరికీ. మనం ప్రతి నాయకులు వాళ్ళు ఏ పార్టీలు మాకు అనవసరం, అందరూ ఉంటే అందరితోనే వెళ్తాం. అందరూ మాకు ఇప్పుడు విష్ణు గారు అని కానీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ప్రతి కార్యక్రమాలకు మాకు వాళ్ళు హాజరవుతారు,
మన విజయలక్ష్మి అని అంతకుముందు ఉన్నాడు అంతకుముందు. అట్లాగా మనకు అసలు మేము కళాకారులకు ఒకటే చెప్తాం, మనం ఒకే సిద్ధాంతం మీద వెళ్దాం. మన కళాకారులకి కులాలు మతాలు ఉండకూడదు, రాజకీయాలు అసలు ఉండకూడదు. ఇప్పుడు మన దాంట్లో అందరం ఉంటాం, అందరం కలిసి ఒక కుటుంబం. మన ఈ మధ్య మా అబ్బాయి పెళ్ళయింది, ఎక్కువ మంది ఒక లిమిటెడ్ పర్సన్స్ పిలవాలి. ఈ కరోనా టైంలో 500 అనుకున్నాం పెద్ద కళ్యాణ మండపం, 50 మెంబర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్, 450 మెంబర్స్ నా వాళ్ళు. నా వాళ్ళు అంటే నా కళాకారులు, నా సంగీత కుటుంబం ఒకటి ఉంది, నా కుటుంబ సభ్యులు. సో అంత ఇంపార్టెన్స్ ఇస్తాను వాళ్ళకి. మేమందరం అలా కలవకపోతే ఇంత కళా ఇన్నేళ్ళు నడవదు అసలు. అందరూ నాకు బాగా హెల్ప్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు అందులో ఉన్న సింగర్స్, ఇప్పుడు మీరు సినిమాలో పాడే సింగర్స్ ఉంటూ వస్తారు విజయవాడలో, అసలు బ్రహ్మాండమైన సింగర్స్ ఉన్నారు. ఇప్పుడు మల్లాది స్వాతి అని కానీ, ఇప్పుడు అమలా గారు అని కానీ, వడ్డాది కామేశ్వరి గారు కానీ, ఇలా సో రోజా ప్రసన్నత. రోజా ప్రసన్నత గారు అంటే ఈయల పాట, ఆవిడ రికార్డ్స్ నేను పెట్టాను. 28 పాటలు ఈయల మీద పాడటం అంటే ఆ సాహసం ఆవిడ చేశారు, నేను సావిత్రి కళాపీఠం నేను చేశాను. అసలు విజయవాడలో ఏకగళం పాటలు పెట్టింది మన సంస్థ, అలా స్టార్ట్ చేసాం. అలా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కొక్క దాంట్లో అనుభవాలు ఉన్నాయి, వీళ్ళందరికీ ఆ అనుబంధం ఉంది. అలాగే ఈరోజు వచ్చిన 6 ఇయర్స్ ఏవో ఉంటాయి, ఉమా గారని మన కొప్పరపు ఉమా బలరాం గారు, ఆవిడ ఈరోజు ఏ పాట ఇచ్చినా సరే అవలేలుగా పాడేయగలరు ఆవిడ. ఇప్పుడు మీరు మనం ఏదో సినిమాల్లో వింటున్నాం అలా కాదు, ఇప్పుడు ఏ పాట సావిత్రి గారి పాటలు అంటే మా వాళ్ళకి అసలు మీరు రెడీ చేసుకోవడమే, ఆర్కెస్ట్రా వచ్చి పాడేస్తారు వెంటనే అందుకుంటే పాడేస్తారు. చాలా సంతోషంగా ఉంది ఈ 15 సంవత్సరాలు నా అనుభవాన్ని ఇలా సుమన్ టీవీలో మీ ద్వారా 10 మంది తెలియటం అని చాలా సంతోషంగా ఉంది. అదే మీరు చెప్తూ ఉంటే నిజంగా మేము చూడలేకపోయామే, మేబీ ఈసారి అయినా మేము చూడగలుగుతాం. తప్పకుండా విజయవాడలో మేము హైదరాబాద్లో కూడా మేము పెట్టాలనుకుంటున్నాం. మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా ప్రేక్షకులకి? ప్రేక్షకులకి చెప్పేంతరాళం కాదు మనం, కాదు ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళని మేమే కాదు ఇంకెవరు చేసినా కొంచెం వారి సహకారాలు కూడా అందిస్తే ఇంకా వాళ్ళకు ఇంకా ముందు ముందుకు ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతారు. అది ఇన్స్పిరేషన్ మా సావిత్రి కళాపీఠం స్టార్టింగ్ నుంచి ఈరోజు వరకు స్టెప్ బై స్టెప్. ఎలా అసలు మా సంస్థలో వచ్చి నిలబడిన వాళ్ళు ఎన్ఆర్ఐస్ ఉన్నారు, ఎన్ఆర్ఐస్ కొంతమందికి పేర్లు చెప్పుకోవడం ఇష్టం ఉండదు. వాళ్ళు నేను ఇలా చేస్తున్నాను ప్రోగ్రామ్ అంటే వచ్చేసేయి మనకి ఎలాగా అంటే ఆ స్టేజ్కి రావడానికి ఎంత కష్టపడ్డామో ఆలోచించండి. 9 మంది అలా పిల్లర్స్ లాగా ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్ప్ చేశారు. ఈరోజు అది మనం చేయటం అంటే వాళ్ళు మన మీద అభిమానం అని కాదు, మేము ఎంతవరకు చేస్తామో తెలియదు. కానీ సావిత్రమ్మ గారి ఫేస్ కనపడింది, సెకండ్ మేము. ఇప్పుడు అంటారా ఇంకా విజయలక్ష్మి అంటే సావిత్రి గారు తెలుస్తుంది, సావిత్రి గారు అంటే విజయలక్ష్మి. అలా ఒకటి వచ్చి మెడికల్ క్యాంపులు నిర్వహించాము మనం, మెడికల్ క్యాంప్ కాకపోతే ఈ 2 సంవత్సరాలు కరోనా వలన మనం బయటికి వెళ్ళలేకపోయాం. కానీ ఆ టైంలో కూడా మాకు చేతన ఎంతవరకు, ఎందుకంటే కళాకారులకి బయటికి వెళ్తే పోషణ లేదు, ప్రభుత్వ సహకారం అప్పటికి అందలేదు. అందువలన మాకు తెలిసినంత వరకు మేము వేరే వేరే వాళ్ళ ద్వారా కూడా కొంచెం రైస్ కానీ ప్రొవిజన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా అక్కడ 2 నిడుమల రమా సత్యనారాయణ గారు అని ఇలా కొప్పర బలరాం గారు ఉన్నారు, వాళ్ళ ద్వారా నేను చాలామంది సహాయం చేశాం. నేను ఈ రోజుకి కూడా వెళ్ళి నాకు 1వ తారీఖు అనగానే ఫోన్ వస్తుంది, 31 వీళ్ళ దగ్గర తీసుకెళ్ళి నేను పెన్షన్ వాళ్ళకి ఇస్తాం. మేము పాకెట్ మనీ కూడా మేమేమి ఉంచుకోము, ఎందుకంటే మేము సినిమాలు చూడలేదు. మరి మీకు ఏమి ఆర్థికంగా ఏం లాభదాయకంగా ఉండదా? ఏమి ఉండదు. ఇప్పుడు ప్రోగ్రామ్ ఇవ్వకుండా రేపు ప్రోగ్రామ్ చేయాలి, 2-3 లక్షలు అవుతుంది అనుకోండి, ఆ 2-3 లక్షలు పూడ్చుకోవడం సరిపోదు. చివరికి వచ్చేది బయటకు వచ్చేసరికి 1 రూపాయి కూడా మా దగ్గర ఉండదు. ఎవరి వాళ్ళు మంచి పొజిషన్ లో ఉన్నాళ్ళే మన సంస్థ వేరే పనులు చేస్తూ ఉంటారు, ఎంప్లాయీస్ ఇంత ఎంప్లాయీస్ ఉన్నారు, ఎవరి వాళ్ళు బిజినెస్ పర్సన్స్ ఉన్నారు. నేనేంటంటే నాకు ఎలాగో పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి నాకున్న ఇంట్రెస్ట్ మీద నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. మన కళాపీఠం ఆఫీస్ ఉంది, ఆఫీస్ అలా అడుగు పెడితే చాలు చుట్టూ ఉన్న ఆ ఫోటోలు చూస్తూ ఉంటేనే మేము మైమరిపోతాం. అంటే ఇంతమందితో మాకు అనుబంధం, గద్దర్ గారితో సహా అనుబంధం మాకు ఈ 14 సంవత్సరాల్లో. అసలు అంత మేము చూసిన ఆర్టిస్టులు చాలామంది చనిపోయారు ఈ మధ్యకాలంలో కూడా, అటువంటి ఓల్డ్ ఆర్టిస్టులు చూసాను నేను. నాకు కొత్త వాళ్ళకంటే వాళ్ళు ఎక్కువ అనుబంధం నాకు, అది కూడా సావిత్రమ్మ గారి వలన చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున నిజంగా మాకు ఎక్కడి నుంచో మా లోపల నుంచి ప్రేమ వస్తుంది, సావిత్రమ్మ గారు అనగానే కళ్ళం నీళ్ళు వస్తాయి. అవును, అంటే అంత అనుభూతి కలిగాం మేము వాడి గురించి. ఇక ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్తో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మీ అందరు ఆశీస్సులు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందు ముందు తరాల వాళ్ళకి కూడా ఇంకా తెలియాలి సావిత్రి గారు అంటే ఏంటి అని, ఈ కళాపీఠం ద్వారా మరింతగా తెలుస్తుందని భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు, చాలా విషయాలు చక్కగా మాట్లాడారు. నమస్తే.